మా ముగ్గురిని ఓడిపోతారని ఆయన నోటితో చెప్పటం చాలా దురదృష్టకరమైనటువంటి మాట అది. సార్ రామనారాయణ రెడ్డి ఓడిపోతాడు సార్, రూరల్ ఎమ్మెల్యే ఓడిపోతాడు సార్, నేను ఉదయగిరిలో ఓడిపోతాను సార్, టికెట్టే మాకు ఇవ్వకుండా మమ్మల్ని సస్పెండ్ చేసి మీరు టికెట్ ఇచ్చి చూడండి ఓడిపోతామో గెలుస్తామో, తమరు ఓడిపోతారు సార్. అనిల్ గారు అట్లా పొరపాటు మాటలు మాట్లాడబోకండి సార్, మీకు ఒకవేళ నోరు ఉందేనే కదా ఆయన తీసుకున్నది మిమ్మల్ని మంత్రిగా. ఆయన అందరితో నోరు అని మాట్లాడతాడు అని మిమ్మల్ని తీసుకున్నాడు, అది ఉపయోగం లేదు సార్. ఆ నోరు అందరికీ ఉంది సార్ నోరు, కాకపోతే ఏదో చెప్తారు సామెత, ఆ సామెతగా ఉంది మన నోరు, అంతేగాని మీరు పెద్ద గొప్పవారని జిల్లాలే కల్లా బాగా నోరు గల్లోళ్ళని ఎవరు అనుకోవటం లేదు. నేను గెలుస్తాను సార్, రామనారాయణ రెడ్డి గారు 100% గెలుస్తారు, రూరల్ ఎమ్మెల్యే గారు 101% గెలుస్తారు, తమరు అటు అనుకోవచ్చు సార్. చూడండి రేపు 2024లో ఎవరిని గెలుస్తాం ఎవరు వాడతారా, ఎలక్షన్ వస్తే కదా సార్ తెలిసేది. ఎప్పుడూ ఒకటే చెప్తా ఉన్నాం, ఈ నాయకులు పోయినంత వల్ల వీళ్ళ వల్లే ఒరిగిపోతుంది అనుకునే భ్రమలో పడుతూ ఉన్నారు తప్ప ఇంకేం లేదు. ఆ బొమ్మ పోతే ఇంకో బొమ్మ సద్రాన ఆయన, అంత మించి ఇంకేం లేదు. ఇంకో కొత్తగా 3 శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీలో నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి, అంత తప్ప. ఈరోజు చూశాను, ఈరోజు నిన్న కూడా రంగు మారంగానే 10కి 10 తీసిస్తాం, ఫస్ట్ మీ గెలవండరా నాయన, మనగాడి వేటు పడేటట్టుంది, మంద దిక్కులేదు కానీ 10కి 10 గెలిపిస్తాం, 10కి 10 ఇచ్చించుతాం. ఏదో సామెత ఉంది, ఏదో బిచ్చగాడంట పొద్దురగని బిచ్చగాడు ఏదో సామెత ఉందే, ఇప్పుడు పసుపు వేసుకోగానే మేమేదో పసుపులోనే పుట్టాం, ఆ పసుపు రంగులోనే బతికే ఉన్నట్టుగా యాక్ట్ చేస్తున్నారు పాపం. వాళ్ళేమో అసలేమో ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మా కర్మ కదరా నాయన వీళ్ళు చేరారు ఈ పార్టీలో చేరి మా పరిస్థితులు ఏందా మా బతుకులేందా గందరగోళంతో గజగిజ వణికిపోతుంటే, కొత్త బిచ్చగాడు గారు పొద్దురాడైన సామెతలాగా 10కి 10 ఖచ్చితంగా గెలుస్తారు వైఎస్ఆర్సీపీ, టెన్షన్ పడద్దు మీరు ఎవరో టెన్షన్ వల్ల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కూడా 10కి 10 గెలవబోతూ ఉన్నాం. తల బొమ్మ వేరవుతుంది, ముగ్గురు వెళ్ళారు, ఇంకో కొత్త 3 వచ్చి గెలుస్తారు అంతే, అంతకనే మించి ఓడింది ఏమీ లేదు. ప్రజలు బాగా ఎందుకు పోయారు బా, కొంతమంది చెప్తున్నారబ్బా ప్రజల కోసం పోయాం, అభివృద్ధి కోసం పోయాం, ఇంకో దానికేదో పోయాం, ఇంకో దానికేందో, ఆహా చాలా ఇనసంపుగా ఉంది. ప్రజలు కూడా బాగా వింటున్నారు, మనం ఎంత మాత్రం ప్రజల కోసం బతికాం, మనం ఎంత మాత్రం అనేది ప్రజలు కూడా వింటున్నారు. వాళ్ళు 3 అసెంబ్లీకి వస్తే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను, నేను కానీ గెలిస్తే వాళ్ళు పుచ్చుకుంటాం సార్. ఏం నీవేమి నీ పార్టీ ఆమెనే అమ్మ గొప్ప పేరుతో అంత స్వీప్ చేస్తుందని అనుకుంటే భ్రమం, ఇది చాలా భ్రమలో ఉన్నారు. ఒకటి భ్రమ పడబాకండి, ఓడిపోతున్నారు, ప్రభుత్వం మారిపోతుంది కూడా అని చెప్తున్నాను తప్ప మా తప్పు మాటలు మాట్లాడబాకండి సార్. ఒకవేళ అది తప్పు మాటలు మాట్లాడే విధానంలో ఏ పొగురుతో మాట్లాడతారు, ఏ గర్వంతో మాట్లాడతారు, ఏ ఇదితో మాట్లాడతారు, మాకు కూడా మీకన్నా ఎక్కువ మాట్లాడటానికి చేతం, మీరు అట్లా మాట్లాడొద్దు, మా చేత మీరు అనిపించుకోవద్దు, మీరు మమ్మల్ని అనొద్దు. మీకు టికెట్ ఇవ్వరని ప్రచారం నడుస్తుంది, అది చూసుకో, అదేదో సార్ గురికింది సార్ చేయబాకండి. ఈరోజు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, మనకి హోదా ఎవరి వల్ల వచ్చింది, ఏ బొమ్మను చూసి మనకు ఓట్లు వేసారు. జగన్మోహన్ రెడ్డిని చూసే మా అందరికీ ఓట్లు వేస్తారు, ఫ్యాన్ గుర్తుని చూసి మాకు ఓట్లు వేసారు. అదిగాక మేము పెద్ద పోటుగాళ్ళం, మేము పెద్ద పీకుడుగాళ్ళం. సరే ఏమీ లేనప్పుడు ఎవడో ఒకటి అన్నం పెడతాడు, తిని బాగా బలిసిన తర్వాత నాకు ఆ బలవంతా నా సొంత శక్తి అనుకొని అన్నం పెట్టిన వాడినే తట్టేసి పోతారు. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాడు, అది బలుపు అనుకుంటారు బాపు అనుకుంటారు అన్నీ కూడా తేలేస్తారు. ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశారు, ఖచ్చితంగా చెప్తున్నారు 2024లో ఆ 3 10కి 10 కాదు 3 గెలవని చాలు. ఇంటా ఉన్న మాటలు నేను కూడా, అనిల్ని శాసనసభకి రానిరంట శబదాలు చేస్తున్నారు, మంగమ్మ శబదాలు పాపం కొంతమంది, నేను ఓడిపోయినా పర్వాలేదు అనిల్ గడ్డ రాకూడదు, నేను ఎప్పుడు ఒకే సామెత చెప్తా, మంది గడుక్కోండిరా బాగుంటుంది, మంది గడుక్కోకుండా ఊళ్ళోది గడగని పోతే కంపు కొట్టద్దురా తప్ప అనేది ఎప్పుడూ చెప్తా, చెడబగరా చెడేవు అని. అట్టా ఊళ్ళోది గెలికి మీరు చెడ్డారు. అనిల్ని అసెంబ్లీ లోపలికి వస్తాడా లేదా భగవంతుడు నెల్లూరు నగర ప్రజలు డిసైడ్ చేస్తారు. ఫస్ట్ మీరు వస్తారో లేదో చూసుకోండి. కాబట్టి నేనైతే ఛాలెంజ్కి ఇస్తున్నా, పోయిన ముగ్గురు ఖచ్చితంగా ఓటమించి వస్తారు. 2024లో సవాల్, మీ ముగ్గురు శాసనసభలో అడుగు పెడతారా, ఎల్లినోళ్ళు శాసనసభలో అడుగు పెడతారా, అనిల్ అనేవాడు శాసనసభలో అడుగు పెడతాడో తెలుసుకుందాం. మీ నిజంగా చెప్తున్నా, ఈ ముగ్గురు కానీ శాసనసభలో అడుగు పెడితే నా రాజకీయాన్నే సరే మూసేస్తా. నన్ను ఆపండి చూస్తాం. నేను కానీ అసెంబ్లీలో అడుగు పెడితే మీ రాజకీయాల్లోంచి వెళ్ళిపోతారా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని జగన్మోహన్ రెడ్డి గుర్తుతో ఎన్నికలకు వెళ్తున్నా ధైర్యంగా చెప్తున్నా. ఆ బొమ్మే మాకు శ్రీరామ రక్ష అన్నీ కూడా. ఆ బొమ్మతో వస్తున్నాం, ఆ గుర్తుతో వస్తా. గెలిచి శాసనసభలో అడుగు పెడతా. మీరు అడుగు పెట్టండి చూస్తాం. ఎవరైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మోసం చేసి పోయారో, ఏం కారణాలు పోయారో మీరు అడుగు పెట్టండి చూస్తాం. 10కి 10 దేవుడు ఎరుగురా నాయన, మీరు అడుగు పెట్టండి చూస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.